నటుడిగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారి సినిమాలు కూడా చేశాడు. ఆంజనేయులు మూవీతో స్టార్ట్ చేసి గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ వంటి సినిమాలు తీసి నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. 2015లో టెంపర్ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా చేయలేదు. సంవత్సరం దాటిపోతున్నా బండ్ల గణేష్ తర్వాత సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వలేదు. సచిన్ జోషితో ఏవో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, చనిపోయిన గ్యాంగ్స్టర్ నయీంతో బండ్ల గణేష్కి లింక్ ఉందని ఏవేవో వార్తలు వచ్చాయి. ఏమైంది? ఎందుకు బండ్ల గణేష్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు? సుస్వాగతం నుంచి పవన్ కళ్యాణ్తో మంచి అనుబంధం ఉంది గణేష్కి. పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతాడు. అలాంటిది పవన్తో మళ్ళీ సినిమా చేసే ప్లాన్ ఎందుకు చేయలేదు? పోనీ ఏ సంబంధం లేకుండా ఉన్నాడా అంటే అది లేదు. ఎప్పటికప్పుడు ట్విట్టర్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ పెడుతూనే ఉన్నాడు గణేష్. అంటే బండ్ల గణేష్ ఇక సినిమాలు ఆపేశాడా? పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ కోసం పనిచేయడానికే నిశ్చయించుకున్నాడా అని కొంతమంది బండ్ల గణేష్పై ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు.